గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ కెన్. నిన్న వినాయక చవితి సెలవు సందర్భంగా పత్రికలు లేవు, ఇవాళ పత్రికల్లో రాలేదు కాబట్టి నిన్న జరిగినటువంటి న్యూస్ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి దాష్టీకానికి వ్యతిరేకంగా ఊరు వాడా ఏకమవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇటు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారికి వస్తున్నటువంటి మద్దతు, ఫరూక్ అబ్దుల్లా మొదలుకొని నిన్న వైగో వరకు పెద్ద పెద్ద నాయకులందరూ కూడా పార్టీలకు అతీతంగా ఇంతకుముందు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానంతో ఏకీభవించిన వాళ్ళు, ఏకీభవించని వాళ్ళు, ఎప్పుడూ చంద్రబాబు నాయుడుతో కలిసి పనిచేయని వాళ్ళు కూడా ఈ అరెస్ట్ని తీవ్రంగా ఖండిస్తున్నటువంటి ఒక పరిస్థితి కనపడతా ఉంది. బట్ ప్రభుత్వం మాత్రం దీన్ని ఊరు వాడ తిరిగేసి ఇదంతా ఏదో జరిగిపోయిందని చెప్పే ప్రయత్నం చేసి అభాస్ పాలవుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. అమరావతిలో, అట్లనే హైదరాబాద్లో, ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడుతున్నటువంటి అధికారులు ఏ విధంగా అభాస్ పాలవుతున్నారు, మీడియాని ఏ విధంగా ఎదుర్కోలేక పరారైపోతున్నారో ఒప్పక కనపడుతూ ఉంది. ఇక విదేశాల్లో అయితే ఆల్మోస్ట్ ఆల్ ఒక నాయకుడికి మద్దతుగా బహుశా మన దేశంలో ఒక నాయకుడికి ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే, లేదంటే ఒక అక్రమం జరిగితే దాని మీద ఇంత స్థాయిలో విదేశాల్లో వస్తున్నటువంటి మద్దతు కూడా బహుశా మనం ఇంతకుముందు ఎప్పుడు కూడా కనీ వినియోగం. ఇప్పుడు మనం లేటెస్ట్ విజువల్స్ చూస్తున్నాం. ఢిల్లీలో రాజ్ఘాట్ వద్ద నారా లోకేషు, ఇతర ఎంపీలు, మాజీ ఎంపీలు అందరూ కూడా అక్కడ కూర్చొని మహాత్మా గాంధీకి నివాళులు అర్పించి అక్కడ ఒక నిరసనలాగా తెలియజేస్తున్నారు. నల్ల రిబ్బన్స్ ధరించి జరుగుతున్నటువంటి అకృత్యాలకి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిపాలన, అక్కడ జరుగుతున్నటువంటి దాడులకి నిరసనగా మహాత్మా గాంధీకి నివాళులు అర్పించి అక్కడ కూర్చున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఇది మనం మాజీ ఎంపీలు ఉన్నారు, కొంతమంది ప్రస్తుత ఎంపీలు కూడా ఉన్నారు అక్కడ. నారా లోకేష్ గత కొద్ది రోజులుగా నారా లోకేష్ ఢిల్లీలో ఉంటున్నారు. ఆయన ఢిల్లీలో ఉండి కొంతమంది న్యాయ నిపుణులతో సంప్రదిస్తున్నారు, జాతీయ మీడియా ప్రతినిధులతోటి మాట్లాడుతూ ఉన్నారు. అసలు జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ ఏంటి, ఏ విధంగా జరుగుతూ ఉంది, ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందనే దాన్ని కొంత జాతీయ స్థాయిలో, ఢిల్లీ స్థాయిలో అందరికీ కూడా తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంతకాలం 4.5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ వైపు పెద్దగా ఎవరు చూసినట్టుగా, పట్టించుకున్నట్టుగా కనపడ్డారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ గతంలో అక్షరక్రమంలోనే కాదు అభివృద్ధిలో అగ్రస్థానం అని అనుకున్నా కూడా ఢిల్లీ లెవెల్లో ఒక చర్చనీయాంశంగా ఉండేది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అన్నప్పుడు సహజంగానే ఆయన తీసుకొచ్చినటువంటి విజన్, గతంలో ఎస్ఎం కృష్ణ గారు కర్ణాటక సీఎంగా ఉన్న, దిగ్విజయ్ సింగ్ గారు మధ్యప్రదేశ్ సీఎంగా ఉన్న రోజుల్లో కూడా వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు ఎలా వ్యవహరిస్తున్నారు, ఆయన తీరు ఎలా ఉంది, ఆయన సంస్కరణలు ఎలా ఉన్నాయి, లేదంటే డిఫరెంట్ ఇష్యూస్లో ఆయన ఒకడు ఎలా ఉందో చూసి దాన్ని కొంత వాళ్ళు కూడా బెస్ట్ ప్రాక్టీసెస్ కింద తీసుకున్నటువంటి ఉదంతాలు కూడా గతంలో ఉన్నాయి. అట్లా దేశమంతా కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసిన పరిస్థితి ఉంది. గత 4.5 సంవత్సరాలుగా ఈ అకృత్యాలు, దారుణాలు వీటికి సంబంధించి కొంత జరుగుతున్నా కూడా జాతీయ స్థాయిలో పెద్దగా ఇక్కడ పట్టించుకోవాల్సిన అవసరం లేదనే భావన నెలకొంది. బట్ ఇప్పుడు మాత్రం అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అనేటువంటి ఒక విషయం భారతదేశానికి, భారతవనికే కాదు, వాళ్ళ దేశం ప్రపంచవ్యాప్తంగా కూడా తెలిసిన పరిస్థితి. అసలు చంద్రబాబు నాయుడు గారికి ఏ స్థాయిలో మద్దతు ఉందనేది ఒకసారిగా వెలువవుతున్నటువంటి పరిస్థితి, వెలువెత్తుతున్న మద్దతుతోటి వెల్లడవుతున్నటువంటి ఒక పరిస్థితి కనపడతా ఉంది. ఈ అంశాలతో పాటు ఇతర అంశాల మీద మాట్లాడదాం. పోతుల బాలకోట గారు మనతోటి, అమరావతి భోజనం చేసి కన్వీనర్ శ్రీనివాసరెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, పొలిట్ బ్యూరో సభ్యులు, కోసంపూడి శ్రీనివాస్ గారు జనసేన అధికార ప్రతినిధి. ఇదిగా బాలకోటి గారితో మాట్లాడదాం. బాలకోటి గారు, ఊరు వాడ ఏకమవుతున్న పరిస్థితి చూస్తున్నాం, బట్ ప్రభుత్వం మాత్రం అదే ధోరణిలో మన అమరావతిలో, హైదరాబాద్లో, మళ్ళీ అక్కడ ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి ఏదో జరిగిపోయిందని చెప్పే ప్రయత్నం, ఎక్కడా కూడా మీడియా ప్రశ్నల్ని ఎదుర్కొనేటువంటి సాహసం చేయలేకపోయింది. చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉందా, సాక్ష్యాలు ఉన్నాయా అన్నప్పుడు ఆ చివరి ఒక వర్డ్ అర్థమైపోతుంది కదా, వస్తే మీకు చెప్తాం కదా అని చెప్పి వెళ్ళిపోతున్నటువంటి ఒక పరిస్థితి కూడా చూసాము మనం. బాలకోడి గారు, విజయ గారి ధన్యవాదాలు. డిబేట్లో పాల్గొన్న పెద్దలందరికి కూడా విజయ గారు పోక 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 ఒక చిక్కలోటి చరణాలు పోయిందంట. వాడికి ఏం అర్థం కాల జనాన్ని చేసుకుంటుంది. ఇక మెట్లు ఎక్కదిగా సరిపోయింది. ఇక అదే పని, చిక్కలోటి చరణాలు పోతే ఎక్కదిగా సరిపోయింది అని. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక చిక్కల్ని, దీనికి పరిపాలన జాత కాదు, ఏం చెయ్యాలో అర్థం కాదు. పిచ్చోడికి గెలిగిన 151 రాళ్ళు దొరికినట్టుకు రాళ్ళు దొరికినాయి. ఇక రాళ్ళు పెట్టుకొని కూర్చొని వేస్తూ ఉంది. అమరావతి మీద 4 వేసింది, అమరావతి మహిళల మీద వేసింది, పోలవరం మీద వేసింది, పరిశ్రమల మీద వేసింది, ప్రత్యేక హోదా మీద వేసింది. ఇదే పని ఇంకో 4-5 రాళ్ళు మిగిలింది ఈ 5-6 నెలల్లో చంద్రబాబు నాయుడు గారి మీద వేసింది. ఈ రోజున ఈ కేసు యొక్క డొల్లతనం మినిట్ టు మినిట్ నోటు ఉందండి. స్కిల్ డెవలప్మెంటు, ఈ స్కిల్ డెవలప్మెంటు జీవో నెంబర్ 17 తేదీ 31/2017 స్కిల్ డెవలప్మెంట్ శాఖ ఎప్పుడు ఏర్పాటు చేశారు, స్కీమ్స్తో ఎప్పుడు చర్చలు జరిగినాయి, దీని ఎండార్స్మెంట్ ఏంటి, ముఖ్యమంత్రి రివ్యూ మీటింగ్ ఏంటి,
అందులో ఒక్కొక్క ఆఫీసర్ యొక్క సంతకం ఏంటి, అసలు ఈ చెక్ ఏంటి, ఈ డబ్బులు డ్రా చేసింది ఎవరు, మినిట్ టు మినిట్ కేబినెట్ తీర్మానం, కేబినెట్ తీర్మానం, శాసనసభలో ఆమోదం, ఇన్ని పెట్టుకొని నారదలు కనుక తంబూరా తీసుకొని ఊరూరా తిరిగినట్టుగా సిఐడి ఆఫీసులు అడ్వకేట్ జనరల్ గారు ఢిల్లీ వెళ్ళి చెప్తున్నారు. నేను మాట్లాడుగుతా విజయ్ గారు, జరిగింది స్కామ్ ఆంధ్రప్రదేశ్లో. మీరు ఒక అధికారిక సిఐడి ఆఫీసర్, కేసు కట్టారు, రిమాండ్కి పంపారు, ప్రెస్ మీట్లు పెట్టి చెప్పాల్సిన పనే ఉంది చెప్పండి. ఆంధ్రప్రదేశ్లో పెట్టారు, తెలంగాణలో 2 సార్లు పెట్టారు, ఢిల్లీ పోయి పెట్టారు, మీరు అమెరికా కూడా పోతారా? ఇప్పుడు ఈ కేసు జ్వలసం అర్థం కావట్లేదా? దర్యాప్తు సంస్థ ఏం చేస్తుంది? దర్యాప్తు చేస్తుంది, కేసు పెడుతుంది. అసలు ఇందులో దర్యాప్తు జరిగిన తర్వాత ముద్దాయిని అరెస్ట్ చేయాలి. ముద్దాయిని అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ళు దర్యాప్తు చేస్తామంటున్నారు, ముద్దాయిని అరెస్ట్ చేసిన తర్వాత దర్యాప్తు చేస్తున్నాం అంటున్నారు. చాలా విషయాలు వస్తున్నాయి బయటికి. ఆ సేమన్స్కి సంబంధించిన మాజీ ఎండీ మాట్లాడుతున్నాడు, డిజైన్ టెక్ వాళ్ళు మాట్లాడుతున్నారు, ఇక్కడేమి రికవరీ లేదు, పైపచ్చి 241 కోట్ల రూపాయలు అందరూ బాగుస్తున్నట్టున్నాడు ముఖ్యమంత్రి గారు. TV5కి బాగా ఉందంట, ఏబిఎన్కి బాగా ఉందంట, ఈటీకి బాగా ఉందంట, ఆ శ్రీనివాసరెడ్డి గారికి బాగా ఉంది, బాలకోటికి బాగా ఉంది, విజయ్ గారికి బాగా ఉంది, అమెరికాలో నిరసన తెలిసిన వాళ్ళకి బాగా ఉంది, నిన్న హైదరాబాద్లో ఐటీ విద్యార్థులు బయటకు వస్తే వాళ్ళకి భాగస్వామ్యం ఉంది, గుంటూరులో లక్షలాది మంది వచ్చిన మహిళలకు భాగస్వామ్యం ఉంది, పత్తి చేతిలో పత్తి తీసి మాట్లాడి ఈ పెద్ద ఆయన డిప్లర్ చేయటువంటి ఇదేం దుర్మార్గం అనే వాళ్ళకి భాగం ఉంది. మరి 241 కోట్ల రూపాయలు ఎంతమంది పంచుకోవాలి, ఎంతంత వస్తుంది, అందులో చంద్రబాబు నాయుడు గారికి ఎంత? చాలా చిత్ర విచిత్రమైన కేసు. పైపెచ్చు సభలు పెట్టడం, 45 ఏళ్ళ రాజకీయ జీవితంలో చంద్రబాబు నాయుడు గారు పెద్ద గజదొంగ ఏది, 241 కోట్ల రూపాయలకి 241 కోట్ల రూపాయలకి కేవలం పగా ప్రతీకారం తప్ప ఈ కేసులో ఏముంది చెప్పండి. నేను ఒక మాటే చెప్తున్నా, ఈ రోజున తానిషా రామదాసుని జైల్లో పెట్టినట్టు, ఔరంగజేబు షాజహాన్ని బందీఖానాలో పెట్టినట్టు, మీరు 74 సంవత్సరాల వయసు కలిగిన చంద్రబాబు నాయుడు గారిని 72 అడుగుల రాజమండ్రి ఎత్తు గోడల మధ్య పెట్టి ఆయన ఇబ్బంది పెడితే దీని మూలాన్ని ఏమవుతుంది? తానిషా చరిత్ర హీరోడు అవుతాడు, రామదాసు చారిత్రక పురుషుడు అవుతాడు. ఏమవుతారు చెప్పండి వైసీపీ ప్రభుత్వం? ఇంకో మాట కూడా చెప్తా విజయ్ గారు, ఇటీవల చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఆయన మీద విమర్శలు చేసి డ్యాన్స్ చేసే ఒక మంత్రి మన జర్నలిస్టుతో అందంట, అసలు రేపు ఎన్నికల్లో ఉంటామో పోతామో అర్థం కావటంలా, ఎవరి కాళ్ళు ఇరిగి ఎవరి చేతులు ఇరిగి అర్థం కావట్లా, ఓటమి అంచులో ఉన్నాం, ఈ సందర్భంలో ఈ ముఖ్యమంత్రి గారు ఏంటి, చంద్రబాబు నాయుడు గారు శిష్యు జైల్లో పెట్టాడు, కొంపార్చింది కదా అని చెప్పేసి వాపోతుంది. అది వైసీపీ పార్టీ యొక్క పరిస్థితి. ఈ రోజున మళ్ళీ కేబినెట్ తీర్మానం పెడుతున్నారు, కేబినెట్ అసెంబ్లీ సమావేశాలు పెడుతున్నారు 21 తారీఖున. ఏం చేస్తారు మీరు? రాష్ట్రాన్ని బాగు చేసే నిర్ణయం ఒక్కటి లేదు కదా, ఒక్కటి లేదు కదా. పోనీ నిజమైన అవినీతికి పాల్పడితే చంద్రబాబు నాయుడు గారు నిజమైన అయ్యా అని అనుకోవచ్చు. పైపెచ్చు బెయిల్ రాకుండా చేయటాలు, అసలు వ్యవస్థల మొత్తం నేను మాట చెప్తానండి, ఇవి అనక తప్పదు. అసలు వ్యవస్థలను ఆడుకోవటంలో చంద్రబాబు నాయుడు గారి కంటే జగన్మోహన్ రెడ్డి గారి దిట్ట, ఏనే దిట్ట. అసలు ఏ వ్యవస్థ నమ్మమంటారు ఆంధ్రప్రదేశ్లో? ఒక మాట అండి, స్వాతంత్రోద్యమంలో సమయంలో జరిగిన ఒక దురదృష్టకరమైన సంఘటన, 1919 జలీన్ వాలాబాగు, అందులో డయ్యర్ అనే ఒక బ్రిటిష్ సైన్యాధికారి కాల్పులు జరిపితే దాదాపు 1000 మంది చనిపోయారు. ఆంధ్రప్రదేశ్లో జలియన్ వాలాబాగు సంఘటన తప్ప మిగిలినవన్నీ జరిగినాయి, అన్నీ జరిగినాయి. ఇక ప్రభుత్వానికి కోర్టుకి పని ఏంటంటే ప్రభుత్వం కేసులు పెడుతుంది, మొత్తం ఈ కేసులు పెట్టుకున్న వాళ్ళందరూ కోర్టులు పోవాలి. న్యాయవాదులు మాత్రం హ్యాపీగా చక్కగా పూర్తిగా పని దొరికింది 24 గంటలు. న్యాయమూర్తులు మాత్రం విశ్రాంతి లేదు, నిద్ర లేదు, నిద్రాహారాలు లేవు. అసలు ఈ కోర్టులు పెట్టుకుందే వైసీపీ పార్టీ తన సాధారణ కేసులు విచారణ లేదు, సాధారణ కేసులు విచారణ కానీ, సాధారణ కేసులకు సంబంధించిన విముక్తి కానీ ఏమీ లేదు. ప్రభుత్వ కేసులు, ప్రభుత్వ అడ్వకేట్లు, ఇటేవో మాలాంటి అమరావతి కేసులు, మాలాంటి ఇబ్బంది పడేవాళ్ళు, ఇదే పని న్యాయస్థానాలే. అసలు జైలు గోడలంటే సరిదిద్దే కేంద్రాలు,
భారత రాజ్యాంగంలో జైలు అంటే సరిదిద్దు కేంద్రాలు. నేరస్తులు నేరం అంగీకరించిన కోర్టులు శిక్ష చేసిన వాళ్ళ యొక్క పరివర్తనకు సంబంధించిన కేంద్రాలు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జైళ్ళు నిర్బంధ రాజకీయ ప్రత్యర్థి నిర్బంధ కేంద్రాలుగా మారిపోయింది. ఆయన నాకు తెలిసి అయితే జగన్మోహన్ రెడ్డి గారు అంగిట్లో అగ్గిపెట్టుకున్నాడండి. విజయ్ గారు మీకు అర్థమైందో లేదో, ఈ వైసీపీ ప్రభుత్వం అంగిట్లో అగ్గిపెట్టుకుంది, చేతిలో నిప్పు పట్టుకుంది. అంగిటి కాలక తప్పదు, చేతులు కాలక తప్పదు. చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెడితే రాజకీయంగా ఏదో లబ్ధి చేకూరుతుంది, రాష్ట్ర ప్రజలందరూ అవినీతి పనులు పట్టుకున్నారు అవినీతి పనులు పట్టుకున్నారు అనుకుంటారని ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నారు. కాదు, తప్పనిసరిగా ప్రతి మహిళ, ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్త, ప్రతి మేధావి ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వికిరి చేష్టకి, దుర్మార్గమైన కక్షపూర్తి చేర్చకి కాంటి చూపిస్తున్న పరిస్థితి, రాష్ట్రాలు పొరులు పుడుతున్నాయి. మీరు చూస్తున్నారు కదా, ఇంకా మీరు అన్నారు పాకిస్తాన్ మీడియా మాట్లాడుతుంది, మద్రాసులో విద్యార్థులు బయటకు వస్తున్నారు, హైదరాబాద్లో బయటకు వచ్చారు, అమెరికాలో, స్విట్జర్లాండ్లో, లాస్ ఏంజల్స్లో, దేశాల్లో ఈ రోజున ఈ ప్రభుత్వం చేసిన ఈ దుర్మార్గమైన చర్యకి నిరసన వ్యక్తం అవుతుంది. రాష్ట్రమంతా తుకతుకలాడుతుంది. ఈ రోజున కోర్టు వ్యవహారం ఉంది చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి. ఆ న్యాయస్థానాలు ఎలాంటి విచారణ చేస్తాయో చూడాలి. కానీ ప్రజలకు మాత్రం అన్నీ తెలుసు. ప్రజలకు ఏదో కళ్ళలు గంతలు కడతాం, మేము ఏది చేసినా చెల్లుబాటు అవుతుంది, మేము నిందేస్తే వాళ్ళు పూసుకుంటారు వాళ్ళు తులుచుకుంటారు అని చెప్పుకుని ప్రభుత్వ వైఖరిని పరాకాష్ఠకు జరిగింది. చంద్రబాబు నాయుడు గారి అరెస్టుతో ఆంధ్ర రాష్ట్రంలో శాంతి భద్రతలో పరాకాష్ఠ జరిగింది. రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు జరుగుతున్నాయి. ఈ రోజున రాష్ట్రంలో 356 అధికారుల కింద ఈ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాల్సిన బాధ్యత ఉంది కేంద్ర ప్రభుత్వం. మేము చెప్తున్నాం కేంద్ర ప్రభుత్వం ఏదో అనుకుంటుంది, తనకేమి మకిలి అంటలేదని. అసలు ఈ కేసు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంది. కేంద్ర ప్రభుత్వం చూడాలి, రాష్ట్రపతి చూడాలి. రాష్ట్రం తగలబడుతుంది. రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా ఇబ్బంది జరిగితే ఆ జైల్లో శారీరకంగా మానసికంగా ఈ రాష్ట్రం ఏమవుతుందో ఆలోచించాలి. ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం నూతన పార్లమెంటు కట్టాము, గోడలు కట్టాము, ఫోటోలు దిగండి, ఇది కాదు. రాష్ట్రం తగలబడి 4 సంవత్సరాలు అవుతుంది. ఆంధ్ర రాష్ట్రం ఇటువైపే చూసే పరిస్థితి. ఈ రోజున లోకేష్ గారిని అరెస్ట్ చేస్తామంటున్నారు, ఢిల్లీ నుంచి రాగానే అరెస్ట్ చేస్తామంటున్నారు. లోకేష్ గారిని అరెస్ట్ చేస్తారు, దేవిని రోమాన్ని అరెస్ట్ చేస్తారు, బాలకోట ఎత్తుకుపోతారు, విజయ్ గారు గొంతు నొక్కుతారు. ఏంటి సార్ విజయ్ గారు, ఇప్పుడు మనకు కావాలనే బొట్టుకు రాసుకొని ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తున్నామా? ఏదైనా తిన్నగా ఉందా? ఒక్కటి తిన్నగా ఉందా? వంకర తింకర నడకలు తప్ప చెప్పమానండి. ఈ సీనియర్ మంత్రులు ఉన్నారు, బొత్స గారు కానీ ధర్మాన గారు కానీ, ఇది ధర్మమేమో చెప్పమానండి. ఇలాంటి విచారణ జరిగినాయా? జగన్మోహన్ రెడ్డి గారిని 130 సార్లు నోటీసులు ఇచ్చి కార్యాలయానికి పిలిచి విచారించి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పారు. అవునా కాదా? నువ్వు రాత్రికి రాత్రి బస్సు దగ్గరికి వెళ్ళిపోయి ఎలాంటి విచారణ చేయకుండా, నీ దగ్గర ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా ఆయన చేశాడు, మేము విచారిస్తున్నాం. అరెస్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారు విచారిస్తే చంద్రబాబు నాయుడు గారి ద్వారా నిజాలు బయటకు వస్తాయంట. అసలు ఇది ఏం పద్ధతి? కాబట్టి మొత్తం రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ తప్పిదాలను ప్రజలు గమనిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా కాస్త రాష్ట్రానికి ఊపిరాడే విధంగా చేయాలి. ఓకే బాలకోట గారు, ప్రజాస్వామ్యానికి తలా పాపం తలా పిడికిడని కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యత పడాలి. బాలకోట గారు, ప్రజాస్వామ్యానికి దేవాలయం అంటాం కదా పార్లమెంట్, అలాంటి పార్లమెంట్ కొత్త భవనంలోకి వెళ్తున్నాం. బట్ ఇక్కడ ప్రజాస్వామ్యం ఏ విధంగా 4.5 సంవత్సరాలుగా ఎట్లా అవుతా ఉందో చూస్తున్నటువంటి పరిస్థితి, దాని మీద స్పందించాలని కోరుకుంటున్నారు. మీరు శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడదాం. శ్రీనివాసరెడ్డి గారు, జలియన్ వాలాబాగ్ గురించి మనం 1919లో జరిగిన దాని గురించి చెప్పుకుంటూ వింటూ ఉన్నాము. ఒకే చోట ఒక పోలీస్ ఆఫీసరు చేసినటువంటి దాష్టికం వల్ల ఒకేసారి ఇంతమంది చనిపోయారని చెప్పని, బట్ ఈ 4 సంవత్సరాల్లో జరిగిన ఘటనలు జలియన్ వాలాబాగ్ని మించినవి అంటున్నారు బాలకోట గారు. నమస్కారం అండి. నమస్కారం బాలకోటయ్య గారికి, మిగతా సోదరులందరికీ నమస్కారం. అసలు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసు మొదల అంకం అనేది చాలా మందికి తెలియదు అనుకుంటా. ఆగస్టు 2వ తేదీ పులివెందల్లో భారీ రోడ్ షో జరిగింది. కడప జిల్లా పులివెందల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టుల సందర్శనకు వచ్చినప్పుడు పులివెందల్లో భారీ రోడ్ షో, అది బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. అంటే ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ భారీ సక్సెస్ కావడంతో ఆయనకు ఒక రకమైన ఇన్సెక్యూరిటీ స్టార్ట్ అయింది ముఖ్యమంత్రి గారికి. ఏదో ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారిని భౌతికంగానో మానసికంగానో ఇబ్బంది పెడితే కానీ రాబోయే ఎన్నికల్లో మేము గెలవలేమనేది ఒక భయం పట్టుకునింది ఆయనకి.
నాలుగో తారీఖు పొంగునూరులో, మదనపల్లి పొంగునూరులో ఆయన రోడ్ షో సందర్భంగా అక్కడ వైసీపీ నాయకులు ఆయనకు రానియకుండా అడ్డు తగలడము, దాని మీద పోలీసులు కేసులు పెట్టడము, ఉన్న వాళ్లను లేని వాళ్ళను అందరినీ, అది రెండో అంకం అంటే బెదిరించాలని. నాలుగో తారీఖు సంఘటన జరిగితే 8వ తారీఖు చంద్రబాబు నాయుడు గారి మీద హత్యా నేరం కింద కేసు పెట్టారు. సో అక్కడి నుంచి వాళ్ళలో భయం పట్టుకునింది. చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడ చూసినా ప్రజలు భ్రమరథం పడుతున్నారు, ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంది, ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా ఓడిపోతామనే భయం ఆయనలో పట్టుకునింది. ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టి ఏదో ఒక రకంగా ఆయన అబాసుపాలు చేస్తే తప్ప నేను గడ్డన పడలేను వచ్చే ఎన్నికల్లోనే ఒక భావనతోనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అవినీతి మరక వేసి అంటే ఒక గుడ్డగాల్చి ముఖం మీద వేసి కడుక్కుంటారు చూసారా, అట్లా చంద్రబాబు నాయుడు గారి మీద ఒక అవినీతి మరక వేసేసి నువ్వు కడుక్కోపోయి నీ బాధ నువ్వు కడుక్కోపోని ఈరోజు అర్ధాంతరంగా నంద్యాలకు పోయి తెల్లవారుజామున ఆయన ఎక్కడో దేశ విదేశాలకు ప్రపంచాన్ని వదిలేసి పారిపోతాడనుకున్నారో ఏమో, నంద్యాలకు తెల్లవారుజామున పోయి ఆయన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ఏం పోలీసు వాళ్ళకి తెలీదా నంద్యాలలో ఉంటాడు, నంద్యాల నుంచి అమరావతికి వస్తాడని తెలీదా, అంత పోయి ఆయన పట్టుకోవడం, ఆయన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా వయసును లెక్క చేయకుండా మనిషికి గౌరవం లేకుండా తీసుకుపోయి అర్జెంటుగా 24 గంటలు అది కూడా కస్టడీ చూసారా మీరు, ఎవరైనా ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే 24 గంటల లోపల కోర్టులో పెట్టాలి, 23 గంటల 59 నిమిషాలకు అంటే ఎంత వీలైతే అంత మానసికంగా ఆయన ఇబ్బంది పెట్టాలని 24 గంటలు ఇబ్బంది పెట్టి రాజమండ్రి జైలుకి పంపిస్తారు. ఆయన తినాలనుకుంటే 300 కోట్లు తినాలండి, జగన్మోహన్ రెడ్డి గారి లాగా 300 కోట్లు తినేది తెలీదా, ఆయన మీద అవినీతి మరకేయాలని ప్రయత్నం చేస్తారా, ప్రజలు నమ్ముతారా, ఇది 40-45 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాడు ఆయన, ఈ ముఖ్యమంత్రి గారి తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన మీద అవినీతి మరకలేసే ప్రయత్నం చేస్తే కూడా ఎక్కడా ప్రజలు నమ్మిన పరిస్థితులు కానీ న్యాయపరంగా చట్టపరంగా కూడా ఎక్కడా కూడా వాళ్ళు సఫలీకృతులైన పరిస్థితులు కానీ లేవు. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏదో ఒక ఆరోపణ చేసేసి అంటే పోలీసు చేతల్లో ఒక ఎఫ్ఐఆర్ అనే ఆయుధం ఉంటుంది, ఎఫ్ఐఆర్లో పేరు చేర్చేస్తే అరెస్ట్ చేసి లోపల పెట్టేస్తే ఈయన అవినీతి చేశాడని ముద్ర వేసేస్తే సరిపోతుంది అనుకుంటున్నాడు. ఒకటి, విజయ్ గారు ఎన్ని అవినీతి ఆరోపణలు చేసినా ఇప్పటి వరకు ఒకటి కూడా నిరూపణ కాల, ఏది నిరూపించలేకపోయినారు. స్కిల్ డెవలప్మెంట్ అంట, దానివల్ల దేశ విదేశాల్లో ఈ మా భారతదేశంలో కానీ విదేశాల్లో కూడా దానివల్ల లబ్ధి పొంది ఎంతోమంది యువత అంతా కూడా ఉపాధి లభించి దేశ విదేశాల్లో సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ కాళ్ళ మీద నిలబడి ఈరోజు జీవనం సాగిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఈ అరెస్టును ఖండిస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా అమెరికా, ఆస్ట్రేలియా, యూరోపియన్ కంట్రీస్లో చంద్రబాబు నాయుడు గారి పట్ల అమితమైన ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆయన ఆరోగ్యం పట్ల, ఆయన చేసిన ఆయన ఈరోజు ఈ స్కిల్ డెవలప్మెంట్ చేసి దీనివల్ల మేమందరం కూడా ట్రైనింగ్ పొందిన వాళ్ళందరం మేమంతా కూడా ఈరోజు దేశ విదేశాల్లో ఉన్నామంటే ఆయన వల్ల ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నారు. ఈరోజు ఉప్పెనల రాష్ట్రం అట్టుడిగిపోతా ఉంది. రేపో మాపో నారా లోకేష్ గారు మా యువనేత అమరావతికి వస్తేనో రాజమండ్రికి వస్తేనో హైదరాబాద్కి వస్తేనో విశాఖపట్నంకి వస్తేనో అరెస్ట్ చేయాలని అంటూ ఉన్నారు. ఎన్ని ఎంతమందిని అరెస్ట్ చేసినా ఎంతమందిని జైల్లో పెట్టినా ఇదైతే ఈ ఉద్యమం అయితే ఆగదు. చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముత్య మాదిరి ఖచ్చితంగా బయటకు వస్తాడు. ఈరోజు కోర్టులో హైకోర్టులో కూడా ఈరోజు ఆయన బెయిల్ ఆయన క్వాష్ పిటిషన్ మీద విచారణ కొనసాగుతుంది. ఖచ్చితంగా ఆయన బయటకు వస్తాడని మేము భావిస్తూ ఉన్నాము. ఆయన వ్యక్తిత్వం గురించి నేను కూడా కొంత 10 సంవత్సరాలుగా కూడా దగ్గరగా చూసిన వాడిని. అవినీతి అంటే ఆమడు దూరంలో ఉండే వ్యక్తి ఆయన. ఎక్కడ కూడా డబ్బు మీద వ్యామోహం లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. అటువంటి వ్యక్తిని ఈరోజు అవినీతి ఆరోపణలు చేసి ఒక గుడ్డగాల్చి ముఖం మీద వేసి కడుక్కోపోనట్టు ఆయన మీద వేసేసి ఆయన జైల్లో పెట్టినంత మాత్రాన రాష్ట్ర ప్రజలు నమ్మరు. ఈ ముఖ్యమంత్రి గారికి ఇది ఒక పైశాచిక ఆనందం తప్ప, ఒక రాక్షస ఆనందం తప్ప ఇంకోటి కాదు. ఈయనేదో చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టేస్తే రేపు రాబోయే ఎన్నికల్లో
పనిచేసేదానికి మనుషులు ఉండరు. నారా లోకేష్ గారిని లోపల పెడితే నెక్స్ట్ ఇన్ కమాండ్ ఉండడు. ఆ తర్వాత మాలాంటి నాయకులందరినీ కూడా జైల్లో పెడితే ఎన్నికల్లో ఏకపక్షంగా గెలిచిపోతామనో ఏ రకంగా ఎన్ని పన్నాగాలు పంపుతున్నాడు. ఇట్లాంటి అహంకార పూరితమైన నాయకులు ఎంతమందినో చూసింది ఈ భారతదేశం. ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు, ప్రపంచంలో ఉన్న హిట్లర్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా కాలగర్భంలో చరిత్రహీనులుగా మిగిలిపోయినారు. ఇందిరాగాంధీ గారు 77లో ఎమర్జెన్సీ పెడితే ఏమైంది? 77లో సొంతంగా ఆమె కుమారుడు ఎంపీగా ఓడిపోయినారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా పులివెందల్లో కూడా ఓడిపోయే పరిస్థితులు వస్తాయి. ఇంత అహంకారం పనికిరాదు ముఖ్యమంత్రి గారు. ఇట్లాంటివన్నీ కూడా ఈ దేశ చరిత్ర స్వతంత్ర భారత చరిత్రలో ఎన్నో చూసాం. 45 సంవత్సరాల్లో ఆయన చేసిన అభివృద్ధి, హైదరాబాద్ అంటే ప్రపంచ చిత్రపటంలో నిలిపినాడు ఆయన హైదరాబాద్. హైదరాబాద్ అంటే అంతకుముందు ఎవరికి తెలియదు. అట్లాంటి వ్యక్తిని ఈరోజు నువ్వు తీసుకుపోయి జైల్లో పెట్టావు. నువ్వు ఓడిపోవడం ఖాయం. ఎన్నికలు ఎప్పుడు జరిగినా, 6 నెలలకు జరిగినా, 9 నెలలకు జరిగినా, ఎప్పుడు జరిగినా నువ్వు మట్టి కరుచుకుపోయేది ఖాయం జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారిని ఏమీ చేయలేరు మీరు. మళ్ళీ 151 కదా మీకు వచ్చింది. అంతకు పైన సీట్లతో తెలుగుదేశం పార్టీ రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తుంది. 13 ED కేసులు, CBI కేసుల్లోను బెయిల్ మీద ఉన్నావు అనే విషయం మర్చిపోద్దు ముఖ్యమంత్రి గారు. నీ బెయిల్ క్యాన్సిల్ పిటిషన్లు కూడా హైకోర్టులో, CBI కోర్టులలో పెండింగ్లో ఉన్నాయనే విషయాన్ని కూడా నువ్వు మర్చిపోద్దని చెప్తాం. ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు ఇందాక శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు చరిత్ర అంటే చరిత్రని కొంతమంది చాలా తక్కువగా అంటారు. ఏదో సినిమాలో చింపేస్తే చిరిగిపోద్దరా చరిత్రదే ఉందంటారు. కాదు, చింపేస్తే చిరిగిపోవడం కాదు, చరిత్ర నుంచి చాలామంది గుణపాఠాలు కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉందనే చరిత్ర ఉంది. బట్ పాలకులు మర్చిపోతూ ఉంటారు, అధికారంలో ఉన్నప్పుడు ఇదే శాశ్వతం అనుకునే ద్వారా ఇందాక అన్నట్టుగా వాళ్ళ అందరిని జైల్లో వేసేద్దాం, రేపు ఎలక్షన్ టైంకి ఎవ్వరు ఉండరు, కేవలం మన ఓటర్లు తప్ప ఎవరు కూడా కనపడరు, ఆ ఓటర్లు కూడా ఉంటారు మనమే వేసుకోవచ్చు, ఇటువంటి ఒక భ్రమ. విజయ్ గారు, మీకు పేర్లో ఉన్న పెద్దలందరి నమస్కారం అండి. ఒక పెద్ద ఆయన అంటాడు, నువ్వు పూలను అయితే నలిపేవచ్చామో కానీ రాబోయే వసంతాన్ని ఆపలేవని. అలాగా ఈ నాయకులను అరెస్ట్ చేసో, లేకపోతే భయభ్రాంతులు సృష్టించో, లేకపోతే సమాజంలో ఒక అలజలు సృష్టించో, మళ్ళీ ఎన్నికల్లో విజయం సాధించాలనేటువంటి ఏ భ్రమలు అయితే ఉన్నాయో, భ్రమలన్నీ తొలగిపోతాయి. సార్ విజయ్ గారు, నిన్న కాక మొన్నే సెప్టెంబర్17 తెలంగాణ విమోచన దినోత్సవం జరుగుతున్నారు. తెలంగాణ సమాజం అంతా నిజాం పరిపాలన నుంచి ఖచ్చితంగా రాబోయే ఎన్నికల తర్వాత తెలుగు సమాజం, ఆంధ్రప్రదేశ్ సమాజం కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అటువంటి ఉత్సవాలు సంబరాలు జరుపుకుంటారు. ఆంధ్ర నిజాం పాలన పోయిందిరా, ఇటువంటి రజాకారుల వ్యవస్థ మనకు పోయిందిరా. నిజంగా రజాకారుల వ్యవస్థలాగా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానికంగా చేస్తున్నటువంటి దుర్మార్గాలు కానీ, అక్రమాలు కానీ అన్నీ ప్రజలు అంతా గమనిస్తున్నారు, అటువంటి సంబరాలు జరుపుకుంటారు. నేను ఎందుకంటానంటే, మీరు గమనించండి విజయ్ గారు, ఈ ప్రభుత్వం చేసేటువంటి నిర్ణయాన్ని ఇన్ ది స్టేట్, రాష్ట్రంలోనే ఏ పార్టీ అయినా సమర్థించిందా? కనీసం ఏదైనా అధికార పార్టీకి ఏదో పార్టీ సమర్థన ఏదో ఉంటుంది. ఈ పార్టీ, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమాన్ని ఏ పార్టీ అయినా సమర్థించిందా? ఏ ప్రజాసంఘమైనా సమర్థించిందా? ఎవరైనా ఏ మేధావైనా సమర్థించాడా? ఈ రోజున ఈయన తీసుకున్నటువంటి నిర్ణయాన్ని, చంద్రబాబు గారికి అరెస్టు సంబంధించినటువంటి నిర్ణయాన్ని భారతదేశంలో ఏ పార్టీ అయినా సమర్థించిందా? పోనీ భారతదేశంలో ఏ మేధావులను సమర్థించారా? అసలు రాజకీయాల్లో లేనటువంటి సినీ ప్రముఖులు కూడా ఈ అరెస్ట్ని ఖండించారు కదా. అంటే ఒక విధమైనటువంటి నిరంకుశ పాలన చేస్తా ఒక నిజాం టైప్లో వీళ్ళు చేసేటువంటి అకృత్యాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రపంచం, సమాజం అంతా వ్యతిరేకిస్తుంది. ఈ రోజున ఎక్కడ లేనటువంటి వింతలన్నీ మనం చూస్తున్నాం సార్ విజయ్ గారు. ఎక్కడైనా సరే సంబంధించినటువంటి అధికారులు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం, ఆ ప్రెస్ మీట్లు ఊరు వాడా పెడుతున్నారంటే వాళ్ళ ఏదో ఎక్కడో లోపం ఉందని చెప్పి ఒక భయాందోళన వాళ్ళ ఉన్నట్టే కదా. ఏదో పొరపాటు చేస్తున్నామని, తప్పుదం చేస్తున్నామని భయం ఉన్నట్టే కదా. ఈ రోజున వాళ్ళు అడిగి ప్రజల నుంచి వచ్చే సమాధానానికి, ప్రశ్నలకి ఒక్కదానికి సమాధానం చెప్పరు. మీరు విచారించారా చంద్రబాబు నాయుడు గారిని? ఆయన దగ్గర వివరణ తీసుకున్నారా? లేదు. మరి వివరణ తీసుకోకుండా ఎలా అరెస్ట్ చేస్తారు? గతంలో జగన్మోహన్ రెడ్డి గారి కేసులో ఒకసారి పరిశీలిస్తే, ఆ తర్వాత ఆయనకు ముందు చాలామంది గారి అధికారుల్ని విచారించి వాళ్ళు అరెస్ట్ చేసి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని అనేక సార్లు విచారించి ఆ తర్వాత అరెస్ట్ జరిగింది. మరి ఈ రోజున అధికారులు ఆ విధంగా ఎందుకు చేయట్లేదు? సరే, ఎప్పుడో రట మా ఎవరో పెద్దలు చెప్తుంటే, నేను కూడా అన్నా, జయాంధ్ర ఉద్యమంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు బాగోలేదన్న అంటే, అప్పుడు పివి నరసింహరావు గారు ఆంధ్రప్రదేశ్ వస్తానంటే ఇక్కడ అధికారులు ఒప్పుకోలేదంటండి, ఆంధ్రప్రదేశ్లో అడిపెడతానికి ఒప్పుకోం, ఇక్కడ పరిస్థితులు బాగోలేదని అంటే కూడా నేను వస్తానన్నాడు. ఆయన వస్తానంటే ఆయన కారు డ్రైవర్ని చీఫ్ సెక్రటరీ గారు తాళాలు ఇచ్చి వెళ్ళిపోమన్నాడట. అంటే అధికారులు అంత ఇదిగా ఉండేవారు, అంత పట్టుగా ఉండేవారు. మరి ఈ రోజున
కేవలం అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి లేకపోతే నాయకులు కావాల మెప్పు పొందడానికి గురించి చేయడమే తప్ప నిజంగా వ్యవస్థ మనకేమిచ్చింది, నిజంగా రాజ్యాంగ ప్రకారం మనం నడుచుకోవాలి కదా, ప్రజల జీతంతో మనం బతుకుతున్నాం కదా అనేటువంటి ఆలోచన లేకుండా మొదటి నుంచి ఇలా కార్యక్రమాలు చేసుకుంటాం. సార్, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేయని వ్యవస్థ ఏదో ఉంది సార్? వీళ్ళు దాడి చేయని వ్యవస్థ, రాజ్యాంగ వ్యవస్థలు అన్నిటిపై చేశారు కదా, న్యాయ వ్యవస్థల మీద చేశారు కదా, న్యాయమూర్తులు వీళ్ళకి వ్యతిరేకమైన తీర్పులు వస్తుంటే న్యాయమూర్తులు వ్యక్తిగతంగా కూడా తిట్టారు కదా, ఆ కేసులు కూడా ఇంకా పెండింగ్లో ఉన్నాయి. అదే సందర్భంలో ఆ రోజున ఎలక్షన్ కమిషనర్ గారిని ఎంత ఇదిగా ఇబ్బంది పెట్టారండి, నిమ్మగడ్డ రమేష్ గారిని ప్రజావేదిక కూల్చివేత కాణించి, లేకపోతే రాజధాని రైతుల్ని మహిళల్ని రోడ్డు మీద గీడ్చుకొచ్చి ఎంత దారుణంగా హింసించారు. అంటే అంత హింసే మీడియా మీద. 2430 అని బిల్లు తీసుకొచ్చి మీడియా మీద కొన్ని ఛానల్స్ని ఎక్కడెక్కడ ప్రచారం లేకుండా ఛానల్స్ని ఏమో బంద్ చేయించడం, ఎంఎస్ఓని బెదిరించి ప్రతిపక్ష నాయకులు ఎక్కడైనా ప్రోగ్రామ్ చేసుకుంటే వాళ్ళకేమో ఇబ్బందులు. కరోనా టైంలో కూడా అందరూ ఇళ్లలో కూర్చోవని చెప్పి నిబంధనలు పెట్టి అధికార పార్టీ వారికి సంబంధించిన మాత్రం కార్యక్రమాలు అన్నీ చేసుకుంటూ వచ్చారు. వాళ్ళకి ఏమి వర్తించబోయే ఇటువంటి నిబంధనలు? మొన్న పవన్ కళ్యాణ్ గారు మా వైజాగ్ వెళ్ళి మా జనవాణి కార్యక్రమానికి మేము వెళ్తుంటే ఆయన వైజాగ్ ఎయిర్పోర్ట్ కానించి నిర్బంధించి ఈయన ప్రజలకు అభివాదం చేయకూడదు, చేతులు ఒప్పకూడదు, కూర్చునే వెళ్ళాలి, హోటల్ నుంచి బయట రాకూడదు, ఇటువంటి నిబంధనలు పెట్టారు. అర్ధరాత్రి వచ్చి మా మహిళా నాయకులు అరెస్టు చేశారు. మొన్నటిగా మొన్న మా పార్టీ కార్యక్రమం గురించి వెళ్తే ఏదో చంద్రబాబు గారిని పలకరించడానికి వెళ్ళిపోతున్నాడు, అక్కడ ఏదో శాంతి భద్రత విఘాతం కలుగుతుందని చెప్పేసి అని అసలు ఆంధ్ర తెలంగాణ బోర్డర్లో ఆఫ్ చేయడం. ఏం జరుగుతుంది అసలు ఆంధ్రప్రదేశ్లో? ఇది కదా ఇప్పుడు ఇప్పుడు వ్యవస్థలు మనం ఎన్నికల్లో ఎన్నైనా కొట్లాడుకోవచ్చు, కానీ ఇటువంటి జరిగినప్పుడు ప్రజాస్వామ్యం కాంక్షించేటువంటి ప్రజా సంఘాలు కావచ్చు, ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, అన్నీ ఏకవాసిన పరిస్థితి ఇది కదా. మన పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అదే, ఈ రోజున రాజ్యాంగ సంక్షోభం ఈ రాష్ట్రంలో ఏర్పడింది, ఖచ్చితంగా రాజకీయంగా ఉన్నటువంటి పార్టీలన్నీ కలవాలి, ముందుకు వెళ్ళాలి, లేకపోతే దుర్మార్గం ప్రభుత్వాన్ని మనం ఎదుర్కోలేము. మళ్ళీ ప్రభుత్వం వచ్చిందంటే ఈ రాష్ట్రం ఇది ఉన్న పరిస్థితులు కనీసం భారతదేశ చిత్రపటంలోనే తొలగించుకోవచ్చు అనేటువంటి మాటకు మాట్లాడడానికి కారణం అదే. శ్రీలంకలో జరిగింది మనం చూసాం కదా సార్, ప్రజలు తిరగబడతారు, తిరగబడేలా చేసేటువంటి వ్యవస్థలు కూడా వీళ్ళే కల్పిస్తున్నారు కదా, అటువంటి అవసరం కూడా వీళ్ళే కల్పిస్తున్నారు. ఈ రోజున శ్రీలంక అధ్యక్షుడి ఇళ్లలోకి వెళ్ళి తవిరి తవిరి కొట్టేటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడ్డాయి. అటువంటి పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో ఉన్నాయి. ఎంతవరకు ఎన్ని తుపాకులు అడ్డుపెట్టి లేకపోతే ఎన్ని వ్యవస్థలు అడ్డుపెట్టి ఈరోజు ప్రజలు నిర్బంధిస్తారు సార్? కొంతవరకే, ఆ ప్రజాగ్రహం మరీ పెరిగిపోతే వీళ్ళు ఆపలేరుగా. ఈరోజునేమో ఆయనేమో ప్రజల్లోకి రాడు, 151 ఎమ్మెల్యేలు 22 ఎంపీలు వచ్చి కూడా ఈరోజు ప్రజల్లోకి వచ్చి ఆయన భయపడతాడో, ఎవరిని ప్రజల్లోకి రావద్దంటాడో? ఆయన ఎక్కడికైనా మీటింగ్ పెడితే ఆయన కర్ఫ్యూ వాతావరణం, చెట్లు కొట్టేస్తారు, షాపులు మూయించేస్తారు, పర్వాలు అడ్డుపెట్టి ఆయన వెళ్తాడు. అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు వెళ్ళాలంటారు. ఈరోజు ఎన్ఎస్జీ భద్రతలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారే ఫ్రీగా తిరుగుతున్నాడు కదా కార్యక్రమాల్లోని. ఈరోజు ఇంత కరిష్మా ఉన్నటువంటి, ఇంత ప్రజామోదం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఇంత గ్లామర్ ఉన్నటువంటి ఆయనే ప్రజల్లోకి వెళ్తున్నాడు కదా. మరి ఈయనకి వచ్చింది ఏంటి? ఈయనకి వచ్చిన ఇబ్బంది ఏంటి? ఏమన్నా అంతకంటే ఏమైనా ప్రమాదం ఆయన ఉన్నాడా? ఏం బిగడింది ఆయనకి ప్రమాదం ఉంటుంది అంటే? కేవలం ఆయన అనుకున్నది వచ్చింది, అధికారంలో కూర్చోవాలనుకున్నాడు, కూర్చున్నాడు అంతే తప్ప ప్రజలు ఇంత నాకు ఇంత ఆమోదం ఇచ్చారు కదా, దీన్ని నిలబెట్టుకోవాలనే ఆలోచన ఎక్కడా లేదు. విధ్వంసకర రచన చేసుకుంటా వెళ్తున్నాడు ఇక్కడ. ఆయనకు తగ్గట్టుగా ఆయన తగ్గునటువంటి కొంతమంది అనుచరులు, వారు మాట్లాడే భాష అన్నీ, వాళ్ళు మాట్లాడే భాష కానీ వాళ్ళు వేసే విధానాలు కానీ అన్నీ కూడా నిరంకుశత్వంగా ఉన్నటువంటి పరిపాలనలు. ఈ రోజున ఆయన చెప్పింది ఏదో 99% మొత్తం నెరవేర్చేసాం అనేటువంటి మాటలు మాట్లాడతారు. ఏది ఒక్క దాని గురించి మీరు సబ్జెక్ట్కి మీరు డిబేట్ రమ్మని అంటే ఒక మాట మాట్లాడరు, కేవలం బటన్ నొక్కాను డబ్బులు పడ్డా, ఇదే పరిపాలన అనుకుంటాడు ఆయన. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలు కూడా ఒక బటన్ నొక్కుతారు సార్, అసలైన బటన్ అది. ఆ బటన్ నొక్కినప్పుడు మాత్రం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది, వీరి పార్టీ నాయకులు కానీ ఆ చరిత్రలో లేకుండా పోతారు. ఓకే సార్, బాలకోటి గారితో మాట్లాడు. బాలకోటి గారు ఇందాక శ్రీనివాస్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, అసలు బీజం పడింది ఎక్కడ అంటే పులివెందుల్లో దాదాపు ఒక 40-50 వేల మంది జనం రావటము, ఒక వ్యక్తి ఏదో ఒక వ్యాన్ తీసుకొని వచ్చి ఏదో తొడగొట్టబోతే తరిమి కొట్టారు. అక్కడ స్టార్ట్ అయిన తర్వాత రే పులివెందుల్లో ఇలాంటి పరిస్థితి వచ్చిందా అనేటువంటి ఇష్యూ తర్వాత పొంగునూరు అంగళ్ళలో ఇక అడ్డుకునే ప్రయత్నం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చేయటము, ఆయన సోదరుడు చేయటము, అక్కడ పెద్ద ఇన్సిడెంటు, ఒక పెద్ద హింసాత్మక వాతావరణం సృష్టించేలా చేయటం, దాని మీద కేసులు పెట్టడం, ఆ క్రమంలోనే ఇదంతా తీసుకొచ్చి మళ్ళీ వేరే కేసు పెట్టి అరెస్ట్ చేయటము, తద్వారా లోకేష్ గారి పాదయాత్రను కూడా అడ్డుకొని ఆయన కూడా ఈ కేసులు ఈ ఇష్యూల్లో తిరిగేటట్టుగా చేసి ఆపేయటం, అంటే విపక్షాలకు చెందిన ఇద్దరు ప్రధాన నాయకులు జనంలోకి వెళ్లకుండా చేయటం. ఇదా శ్రీనివాస్ గారు అంటగా పవన్ కళ్యాణ్ గారు వెళ్తుంటేనేమో మీరు వ్యాన్లో వెళ్ళండి కానీ పైకి నిలబడొద్దు, సరే నిలబడండి కానీ చేయి పైకెత్తి ఓపకూడదు, ఇటువంటి నిబంధనలు అంటే ఎంత భయపడుతుంది ప్రభుత్వం అంటానికి ఇంతకన్నా తార్కాణం ఉందా బాలకోటి గారు? జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళ కింద భూమి కంపించింది అని
వైసీపీ ప్రభుత్వం కూర్చున్న కుర్చీ అదిరిపోతుంది అన్నది. వైనాట్ 175 కాదు, వైనాట్ పులివెందులు అనే పరిస్థితికి చేజారిపోయింది. ఇందాక శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పింది అక్షర సత్యం. ఈ రాష్ట్రంలో సాధారణంగా ఎన్నికలైన తర్వాత రిజల్ట్స్ చెప్తారు ఏ ప్రభుత్వం వస్తుంది అని. ఎన్నికలకు 6 నెలల ముందే నేనే చెప్తున్నా, రాబో ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పక్క. ఇది నాకు తెలుసు, వైసీపీ మంత్రులకు తెలుసు, సర్వే సంస్థలకు తెలుసు, ప్రజలకు తెలుసు. కాబట్టి రాకూడదు, రాకూడదు అని అంటే కట్టడి చేయాలి. కట్టడి చేయాలంటే సైన్యాధ్యక్షుడిని అరెస్ట్ చేయాలి, సైన్యాన్ని కకావికలం చేయాలి, లోకేష్ని అరెస్ట్ చేయాలి, చంద్రబాబుని అరెస్ట్ చేయాలి, అవసరం వస్తే పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయాలి, లేదా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఉన్న ఎవరైనా సరే వాటాదారులని అరెస్ట్ చేయాలి, లేదా లుక్కెట్ సైడ్ నోటీసులు ఇవ్వాలి, రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టాలి. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో గెలిస్తే, తెలుగుదేశంతో గెలిస్తే వైసీపీ పార్టీకి వచ్చిన దొబ్బేంటి చెప్పండి? ఏంటి వాళ్ళకి వచ్చిన నష్టం? ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు గెలుస్తాయి ఎన్నికల్లో, అది సాంప్రదాయం, కొత్త వింతేం కాదు. ఆయన ప్యాకేజీ ఇస్తారని, దత్తపుత్రుడని అనాల్సినంత అవసరం వైసీపీకి ఏంటి? ఏంటి దాని పని అంటే కలవకూడదు. ఇద్దరు కలిశారనుకోని బాధుడే బాధుడు, ఎట్టైనా బాధుడు తప్పదు. కాబట్టి కట్టడి చేయాలి. ఇందులో దక్క ఇంకేముంది చెప్పండి? రెండోది ఏంటంటే మా యొక్క ఆందోళన, మా యొక్క భయాలు, రాష్ట్రంలో భయాలన్నీ కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన, ఆరోగ్యానికి సంబంధించిన, భద్రత మీద. ఈ రోజున రాష్ట్రంలో ఎన్నికలు ఇంకో 6 నెలలు ఉన్నాయి, అవి వస్తాయో సత్తయో తర్వాత సంగతి. మేము మాట్లాడుతుంది ఏంటంటే 74 సంవత్సరాలు కలిగిన వయసు కలిగిన వ్యక్తి, 10 రోజులు అయింది ఇప్పుడు, నిజంగా ఆయన వయసుకి ఇది చాలా ఎక్కువ. ఈ రోజున హైకోర్టులో పిటిషన్లు ఉన్నాయి, ఏసీబీ కోర్టులో పిటిషన్లు ఉన్నాయి, అటు బెయిల్ పిటిషన్ ఉంది, క్వాష్ పిటిషన్ ఉంది, పెట్టబోయే కేసులకు సంబంధించిన ముందస్తు బెయిల్ పిటిషన్ ఉంది. ఈ రోజున జైలు గోడల మధ్య, జైలు గోడల మధ్యలో ఒక పెద్ద మనిషిని పెట్టుకొని మనం మాట్లాడుతున్నాం. నేను అనేది ఏంటంటే, నిన్న నాకు తెలిసిన అంశం అంటే ఆందోళన చెందనక్కర్లా, చంద్రబాబు నాయుడు గారి యొక్క తల నుంచి కూడా ఒక పొట్టు రాలుతుంది. ఏసీ లేదు, ఏసీ లేదు, కూలర్ ఒకటే మీటింగ్ చేస్తున్నారు, ఒక పేపర్ చదువుతున్నాడు, ఆయన మనోధైర్యంగానే ఉన్నాడు. ఆయన వాక్ చేస్తుంటే ఖైదీలందరూ చప్పట్లు కొడుతున్నారు, జై చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, కాబోయే ముఖ్యమంత్రులు అంటున్నారు. ఆయన మనోధైర్యానికి, ఆయన యొక్క ఆత్మవిశ్వాసానికి మనం సెల్యూట్ చేస్తాం, నిజమే కాదనం. కాకపోతే ఆరోగ్యం అనేది భగవంతుడికి సంబంధించిన అంశం. ఈ రోజున ఆరోగ్యం అనేది భగవంతుడికి సంబంధించిన విషయం. అంత పెద్ద వయసుని జైల్లో బంధించి ఈ విధంగా కక్షపూర్తం చేయటం అనేది ఈ దుర్మార్గం యొక్క, ఈ ప్రభుత్వ దుర్మార్గాన్ని ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే చాలా పెద్ద వయసు. ఈ రోజున మీరు కానీ నేను కానీ పైపచ్చి ఒక మనుషులు లేకుండా ఒకే గదిలో, అది ఎంత మనోవేదన. పూలమ్మిన చోట కట్టెలమ్మే విధంగా చేసి చంద్రబాబు నాయుడు గారిని, అదిగో కట్టెలమ్ముతున్నాడు, కట్టెలమ్ముతున్నాడు అని మాట్లాడుతున్నారు. నిజానికైతే అక్కడ ఖైదీలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు జైలు రాకుండా చూసి, రామదాసు వచ్చినట్టుగా, కృష్ణ భగవానుడు వచ్చినట్టుగా వాళ్ళు సంతోషపడుతున్నారు. ఆ రాజమండ్రి జైలు గోడలు కూడా పునీతం అయ్యి ఉంటాయి. మూడోది ఏంటంటే, నేను ఒక మాటే చెప్తున్నానండి, ఎట్టి పరిస్థితుల్లో 2019కి ముందు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావడానికి చాలా విద్యలు వాడారు, నవరత్నాలు వాడారు, పాదయాత్ర వాడారు, షర్మిల పాదయాత్ర వాడారు, అమ్మగారి ప్రచారం వాడారు, కోడికత్తి సీను వాడారు, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు వాడారు, ఇన్ని గజకర్ణ గోకర్ణ టక్కు టమర విద్యలు వాడారు. కాబట్టి జనంలో భయం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు రేపు పొద్దున 23లో కూడా ఏమైనా మాయ చేస్తాడేమో, ఏదైనా మాయకు పాల్పడతాడేమో, మళ్ళీ ఏమైనా అధికారంలోకి వస్తాడేమో, ప్రతిపక్ష పార్టీలు కట్టడి చేస్తాడేమో. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వాన్ని వాడాడు. ఆ రోజున 2019లో భాజపా పార్టీ మద్దతు పలికింది, పక్కనున్న కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి మద్దతు పలికారు, ఆయన పంపించిన డబ్బులతోనే ఈయన వాచీలు పంపిణీ చేశాడు. మేము చూసాం ఆ వాచీల మీద స్టిక్కర్లు బిగితే తెలంగాణ స్టిక్కర్లు ఉన్నాయి, కారు బొమ్మలు ఉన్నాయి, ఆ కారు బొమ్మల మీద ఈయన ఫ్యాన్ గుర్తు వేసుకున్నాడు. ఇంత విద్యతో ఈ రోజున అధికారం దక్కించుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు గమనించాలి, రాష్ట్ర ప్రజలు గమనించాలి. రాష్ట్ర ప్రజలారా,
ఒక పెద్ద ఆయన జైల్లో పెట్టిన ఈ పాపిస్ట్ ప్రభుత్వం ఈరోజు నాకు చంద్రబాబు నాయుడు గారిని పెట్టడం కాదు. నేనే చంద్రబాబు నాయుడు గారు అది చేశారు ఇది చేశారు, ఒక ప్రజాస్వామ్యాన్ని కట్టడి చేశారు, ఒక ప్రజాస్వామ్యాన్ని జైల్లో పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు అంత రోజులు జైల్లో పెట్టిన తర్వాత బాలకోటయ్య అంతా, విజయ్ గారు అంతా, శ్రీనివాసరెడ్డి గారంతా ఎవరినైనా పెడతారు. ఇది రజాకారుల పరిపాలన అంటే, ఇది రజాకారుల పరిపాలన ఆంధ్రప్రదేశ్లో. అసలు ఎలాంటి అభివృద్ధి లేకపోకుండా ఈరోజు మేము ఉన్నాం, అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాం. విజయ్ గారు లేచిన దగ్గర నుంచి కేసులు, అరెస్టులు, కొట్టుకోటాలు, తిట్టుకోటాలు, తొడగొట్టుకోటాలు తప్ప, ఇదిగోండి ఈ పరిశ్రమ వచ్చింది, ఇదిగో నా పిల్లలకి ఈ ఉద్యోగాలు వచ్చినాయి, ఏమన్నా ఉందా విజయ్ గారు? నాలుగేళ్ళుగా మీరు గమనిస్తున్నారు, రాష్ట్రపతికి ఇది అర్థం కాదా? రాష్ట్రపతికి ఇది అర్థం కాదా? ఎక్కడైనా ప్రశాంతత కానీ, ప్రశాంతంగా నిద్రపోవటం కానీ, అది కరెంటు కూడా లేని పరిస్థితి కదా, పన్నులు వాసిపోతున్నాయి కదా, పన్నులు వాసిపోతున్నాయి కదా. అసలు ఈ ప్రభుత్వానికి చీమునెత్తులు లేకపోతే ఎట్టండి? 26 మంది మంత్రులు పెట్టుకొని, చట్టసభల ప్రక్రియ పెట్టుకొని, పగల ప్రతీకారాలతో ఎంతకాలం పరిపాలిస్తారు? 4.5 ఏళ్ళు అయిపోయింది, ఇక మీకున్న మిగిలింది కాలం 5 నెలలు. అదే అమరావతి మందడం మీదకి వెళ్తున్నారు, అదే వెలగపూడి మీదకు పోతున్నారు, కనీసం ఆ రైతులు చూడలేకపోతున్నారు. కౌలు డబ్బులు ఇవ్వటానికి కూడా చేతులు రాట్లేదు కదా మీ పాపిష్టి హృదయాలకి. కౌలు డబ్బులు కూడా కోర్టులకు వెళ్ళమని చెప్తున్నారు. కంప చెట్లు తొలగించడానికి మీ చేతులు రాట్లా, వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి ఇవ్వటానికి చేతులు రాట్లా. ఎంతకాలం ఈ కడుపులో కత్తులు పెట్టుకొని పరిపాలన చేస్తారు? ఇలాంటి పరిపాలన ఉంటాయా? ఇప్పుడు పాకిస్తాన్లో ప్రభుత్వాధినేతలు సైన్యాధ్యక్షులు దించేసి వాళ్ళే ప్రత్యేక కోర్టులు పెట్టి ఉరిశిక్షలు వేసేస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో కుదరదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగం ఇంకా బతికే ఉంది, ముఖ్యమంత్రి గారు ఇంకా న్యాయస్థానాలకి ఊపిరి ఉంది, మీరు వాటి ఊపిరి తీయలేరు. న్యాయస్థానాలు ఊపిరి తీయటం మీ వల్ల కాదు, మీ తాత వల్ల కూడా కాదు, ఎందుకంటే ఇది భారత రాజ్యాంగం. ప్రజాస్వామ్యంలో న్యాయస్థానాలు లేకుండా, భారత రాజ్యాంగం లేకుండా, అంబేద్కర్ స్ఫూర్తి లేకుండా మేము దాని మీదే బతుకుతున్నాం. మేము అంబేద్కర్ స్ఫూర్తితోనే బతుకుతున్నాం. ఈ రోజు కాకపోయినా రేపైనా, రేపు కాకపోయినా ఎల్లుండైనా ఈ రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయి, మంచి కాలం వస్తుంది. ప్రజలు ఆ దిశగా ఆలోచిస్తారు, జీవిస్తారు. ఇలాంటి యొక్క కర్కశిక ప్రభువులని, పాలకులని వెనక దప్పుతారని ఒక చైతన్యవంతమైన స్ఫూర్తితో పనిచేస్తున్నాం. తప్పనిసరిగా రాష్ట్రంలో మార్పులు జరగాలి, ప్రజలు కూడా దిశగా నడవాలి. సేవ్ చంద్రబాబు నాయుడు. ఈ రోజున రాష్ట్రం అంతా కూడా సేవ్ చంద్రబాబు నాయుడు, సేవ్ డెమోక్రసీ అనే నినాదాలు ప్రతిధ్వనించాలి. ఆ పెద్ద ఆయన్ని కాపాడుకోవాలి. ఆయన తెలుగు లెజెండ్ అండి. తెలుగు రాష్ట్రంతో, కేంద్ర ప్రభుత్వంతో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో ఎంతో అనుబంధం కలిగిన వ్యక్తి. ప్రపంచ దేశాలు గుర్తించిన ఏకైక తెలుగు అని చంద్రబాబు నాయుడు. నేను కావాలని పొగట్టల్లా, నేను కావాలని పొగట్టల్లా. ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ఎంతోమంది ప్రముఖుల్ని, ఎంతోమంది ప్రముఖులు తెచ్చిన వాళ్ళు, దేశాలకు వెళ్ళి పారిశ్రామికవేత్తలను ఆహ్వానించిన వాళ్ళు. ఈ రోజున ఈ రాష్ట్రంలో ఐటీ వచ్చినా, లేదా టెక్నాలజీ వచ్చినా, సరళీకృత ఆర్థిక విధానాలను అందిపుచ్చుకొని, సరళీకృత ఆర్థిక విధానాలను అందిపుచ్చుకొని వ్యవసాయ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో టెక్నాలజీని చొప్పించి ఐటీ విద్యార్థుల్ని, సాఫ్ట్వేర్ విద్యార్థుల్ని 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు, 20 లక్షలు ఈ స్థాయికి ఆదాయాన్ని పెంచిన వ్యక్తి ఆయన. కాబట్టి అలాంటి యొక్క దార్శనికుల్ని జైల్లో పెట్టడం అనేది దుర్మార్గమైన వైఖరి. మీకు చేతయితే బెయిల్ ఇవ్వండి, ఇంటికి పంపించండి, విచారించుకోండి. 6 నెలలు కాబట్టి 6 సంవత్సరాలు విచారించుకోండి, తప్పుంటే శిక్షించండి. మీకు ఉండి మీరు అసలు కోర్టుకే పోటల్లా, కోర్టు పోయిన పాపాన పోలా. ఏమంటే 11 సంవత్సరాలు సార్, 11 ఏళ్ళ నుంచి ఆ కేసులకు అతీ లేదు గతి లేదు. పేరుకి చెప్పారు 44,000 కోట్ల రూపాయల కుంభకోణం, 1,400 కోట్ల రూపాయల అటాచ్మెంటు, 11 సిబిఐ కేసులు, 7 ED కేసులు. మరి ఉండయా, ఎత్తేశారా? ఎందుకలరు వీళ్ళు కోర్టులకి? కోర్టులు మాత్రం ఎందుకు పిలవు? పిలవద్దా? ముఖ్యమంత్రి అయితేనే, ప్రధానమంత్రి అయితేనే, ఒకరోజు కాబట్టి ఒకరోజైనా పోవాలి కదా. వాళ్ళకైనా ఎగ్జంప్షన్, కోడికత్తి సీన్ లాంటి వాడికైనా చెరలు. కాబట్టి వ్యవస్థలో నవ్వులు పాలు కాకుండా ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోతే చాలా ఇబ్బంది వస్తుంది విజయ్ గారు, చాలా ఇబ్బంది వస్తుంది. ఎందుకంటే మనం దేశంలో చూశాము కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, వ్యవస్థలు కాపాడుకోవాలి. తక్షణం చంద్రబాబు నాయుడు యొక్క మీద పెట్టిన ఆరోపణలు కొట్టివేస్తూ ఈ రోజున న్యాయస్థానం కూడా ఆలోచించాలి, ఆ కేసుని డిస్మిస్ చేయాలని, ఆయనకి బెయిల్ రావాలని కూడా ఈ రోజున మేము ఉద్యమాలు చేస్తున్నాం. ఆ దిశగా న్యాయస్థానాలు, ప్రజలు కూడా ఆలోచిస్తారని కోరుతున్నాం. ఓకే బాలకోటి గారు, చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ రెడ్డి గారితో మాట్లాడదాం. శ్రీనివాసరెడ్డి గారు ఇందా బాలకోటి గారు ప్రస్తావించారు, చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యము, భద్రత ఈ రెండు మీద చాలా ఆందోళన కలిగిస్తూ ఉందనేది. విజయ్ గారు, మాకు కూడా ఆయన ఆరోగ్యం మీద, ఆయన భద్రత మీద తీవ్రమైన ఆందోళన అయితే ఉంది. ఇవాళ కోర్టులో కేసు ఉంది,
విచారణ ఉంది, బెయిల్ వస్తుందని నమ్మకం మాకుంది, విశ్వాసం ఉంది. రాని పక్షంలో ఇమీడియట్గా హెల్త్ గ్రౌండ్స్ మీద కూడా ఆయన్ను హాస్పిటల్ తరలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన ఆరోగ్యం మీద మాత్రం మాకు చాలా ఆందోళనగా ఉంది. మరి సతీమణి గారు మేడం భువనేశ్వర్ అమ్మ మొన్న హాస్పిటల్ పోయి చూసి వచ్చి కూడా చాలా హృదయ ఆమె మాట్లాడిన మాటలు చూస్తే చాలా ఆందోళనగా చాలా బాధ కలిగించే విధంగా ఉన్నాయి. ఆయన ఆరోగ్యం మీద 73 సంవత్సరాల వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తిని తీసుకుపోయి ఈ ముఖ్యమంత్రి గారు ఇతనికి ఉన్న వ్యవస్థలన్నింటినీ కూడా వాడుకొని ఉపయోగించుకొని జైల్లో పెట్టే ప్రయత్నం చేసినాడు. మంచిదే, నేను 16 నెలలు ఉన్నా కదా, జనమంతా కూడా 16 నెలల కంటే నాకంటే ఎక్కువ రోజులు జైల్లో ఉంటే వాళ్ళు కూడా అవినీతి పొందలేదు అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రజలు ఎంత చెప్పినా కూడా నమ్మరనే విషయం ఆయన తెలుసుకోలేకపోతా ఉన్నాడు. నేను ఒకటే చెప్తున్నా, ఇంతకుముందు ఫెడరల్ క్యాస్ట్రో గారు ఒక మాట అన్నారు, అవినీతి పనులు అందలం ఎక్కితే, అవినీతి పనులు సింహాసనం ఎక్కితే నీతివంతులంతా కూడా జైలు పాలవుతారని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి అవినీతి పరులు 13 సిబిఐ ఈడీ కేసుల్లో ఉన్న వ్యక్తి, 50 లక్ష కోట్లు దోచుకున్న వ్యక్తి ఈరోజు 12-13 సంవత్సరాలుగా సిబిఐ కోర్టులో విచారణ జరుగుతున్న స్టేజ్లో ఉన్న వ్యక్తి, ఎదుటి వ్యక్తిని అవినీతి పరుడు అంటే ప్రజలు నమ్ముతారా అని చెప్పి నేను అడుగుతా ఉండా. అది కూడా 300 కోట్లంట, స్కిల్ డెవలప్మెంట్ అంట, స్కామ్ అంట. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము చూస్తూ ఉన్నాం, వారం నుంచి మేము కూడా ఆందోళన చేస్తున్నాం. రాష్ట్రంలో ఏ మహిళ గడప తొక్కినా కూడా విచారం వ్యక్తం చేస్తూ ఉన్నారు, బాధపడుతున్నారు ప్రతి మహిళలు కూడా. ఈరోజు ఆందోళనలు ఉధృతమవుతూ ఉన్నాయి. నిన్న గుంటూరులో చూసాం మహిళలు ఏ విధంగా రోడ్డు మీదకి వచ్చారో. అమెరికాలో డల్లాస్లో చూస్తే అది అమెరికానా తెలుగు రాష్ట్రమా అని తలపించే విధంగా డల్లాస్లో తెలుగు ప్రజలంతా రోడ్డు మీదకి వచ్చి ఆందోళన వ్యక్తం చేసి ఆయన మద్దతుగా బాసటగా ఉన్న సంఘటనలు చూశాం. ఈరోజు ఇప్పుడే బాలకోటయ్య గారు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు 2019కి ముందు కొన్ని అంశాలు వాడుకొని అధికారంలోకి వచ్చాడని, కోడికత్తి కేసు, వివేకానందరెడ్డి కేసు, ఇట్లాంటివన్నీ కూడా 60 అంశాలు రేపు ఎన్నికల్లో వాడుకున్నా కూడా ఇంకా ఆయన అధికారంలోకి రావడం అసాధ్యం, అసాధ్యం, అసాధ్యం. ఇటువంటి వ్యక్తులను ప్రకృతే ఎప్పుడో ఒకసారి జవాబిస్తుంది. ఇటువంటి వ్యక్తులకు, ఇటువంటి వ్యక్తులు చేసే వికృత చేష్టలకు ప్రకృతి జవాబిస్తుంది ఖచ్చితంగా. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పోయారు, జైలుకు పోయారు, పరామర్శించారు. ఆయన పరామర్శించి బయటకు వస్తానే ఎందుకండి ఈ వైసీపీ వాళ్ళ కామెంట్స్ అన్ని, వాళ్ళకి ఎందుకు అంత భయము, అంత ఆందోళన? పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ స్టార్ అంటారు, ఆ స్టార్ అంటారు, ఈ స్టార్ అంటారు, అంటే ఆయన కలుస్తానే వీళ్ళకు ప్యాంటు తడిచిపోతూ ఉన్నాయి, వీళ్ళకి భయం పట్టుకునింది. ఈ రెండు పార్టీల కలయిక రాష్ట్రంలో సునామి సృష్టిస్తుంది రాబోయే ఎన్నికల్లో అని చెప్పి భయం పట్టుకునింది. 151 ఎమ్మెల్యేలు చిత్తు చిత్తుగా పులివెందులతో సహా రాబోయే ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయం. ఇటువంటి చేష్టలతో రాష్ట్రం ఈరోజు ప్రపంచ చిత్రపటంలో తెలుగు రాష్ట్రం అంటే ఒక గౌరవం ఉండేది, చంద్రబాబు నాయుడు గారి వల్ల ఆ గౌరవం వచ్చింది. ఈరోజు తెలుగు రాష్ట్రం అంటే దేశంలోనే కాదు విదేశాల్లో కూడా పెట్టుబడులు పెట్టే పరిస్థితులు పోయినాయి. G20 సదస్సు జరుగుతున్న టైంలో ఆయన అరెస్ట్ చేశారంటే ఈ రాష్ట్రానికి పెట్టుబడులు ఎట్లా వస్తాయి, ఔత్సాహిక విధంగా పారిశ్రామికతలు ఏ విధంగా వస్తారు, ఈ రాష్ట్రం ఎట్లా ముందుకు పోతుంది, పరిశ్రమలు ఎట్లా వస్తాయి, ఆదాయం ఎట్లా వస్తాయి. ప్రతి మంగళవారము పోయి RBI గేట్లు దొక్కడం, 2,000 కోట్లు 3,000 కోట్లు అప్పు తెచ్చుకోవడం, జీతాలు కట్టడం, వృద్ధులకు, వితంతులకు, వికలాంగులకు పెన్షన్లు ఇవ్వడం, ఇది తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రము కూడా ఈ 4.5 సంవత్సరాల్లో అభివృద్ధిలో చేసింది లేదు, చెందింది లేదు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేశారు. ఈ సర్వనాశనంతో పాటు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ఆయన ఏదో అవినీతి పరుడని ముద్ర వేసి రాష్ట్రాన్ని, ప్రజలను డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆయన సొంతం బాబాయ్ హత్య కేసును చెప్పుకోలేకపోతున్నాడు. ఈరోజు బాబాయ్ హత్య కేసులో తన మీదకి ఎక్కడొస్తుందో అని చెప్పి ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేసే ప్లానే చంద్రబాబు నాయుడు గారిని అవినీతి మరక, అవినీతి ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఏమీ చేయలేడు చంద్రబాబు నాయుడు గారిని. ఈరోజు ఖచ్చితంగా ఆయన బెయిల్ వస్తుందనే విశ్వాసం, నమ్మకం ఇది మాకు. భగవంతుని ఆశీస్సులు నిండుగా ఉన్నాయనకు ఆయన ఎవ్వరూ ఏమి చేయలేరు. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత
ఈ ఎవరైతే ఈ అక్రమ కేసులు పెట్టారో, ఏ అధికారులు అయితే ఏ వ్యవస్థలనైతే ఆయన వాడుకున్నాడో, ఆ వ్యవస్థలు వాళ్ళ పరిస్థితి ఏందో రేపు ఒక్కసారి తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చినాక ఆలోచించుకోవాలి. ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు, ఈ పోలీసు యంత్రాంగం ఎవరైతే తెల్లవారుజామున పోలీసులంతా వచ్చి బస్సులో నిద్ర లేపి ఆయన తీసుకుపోయినారో, ఈ పోలీసు యంత్రాంగం అంతా కూడా ఆలోచించుకోవాలని చెప్పి నేను. ఓకే శ్రీనివాస్ గారు, ఇందాక బాలకోటి గారు మాట్లాడిన పట్ల ఆల్మోస్ట్ 4.5 ఏళ్ళుగా మాట్లాడుకుంటుంది ప్రజావేదిక విధానసభ, మీరు కూడా అన్నారు అప్పటి నుంచి మొదలు పెడితే ఏ రోజు కూడా, ఒక్క నిమిషం బాలకోటి గారు ఫైనల్గా మాట్లాడతారు, ఏ రోజు కూడా రాష్ట్రంలో ప్రశాంతంగా, ఈ రోజు 24 గంటలు ప్రశాంతంగా ఈ రాష్ట్రం గడిచింది. ప్రశాంతం అంటే ఏదో గొప్పగా వద్దు, మామూలుగా ఏం హడావుడు లేదు అనుకున్న రోజు ఒక్కటి ఉందా అనేది. సార్ విజయ్ గారు, మీరు ఈ డిబేట్లోనే ఎన్నో 100 సార్లు అనుకున్నాం మనం, సరే ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి కనీసం డిస్కస్ చేద్దాం. మీరు అనేవాళ్ళు నేను ట్రై చేస్తున్నాను ఏదైనా పాజిటివ్ గా మాట్లాడదాం గురించి అని. అంటే ప్రతిపక్షం అంటే ఎప్పుడు విమర్శలు చేయడమేనా, ఏదన్నా అభివృద్ధి గురించి మాట్లాడదామని చూస్తా అంటే ఎక్కడ సరిగ్గా. సార్ ఏదేమనుకున్నా 2014 ముందు తండ్రి సేవాన్ని అడ్డం పెట్టుకుని అప్పట్లో ఎన్నికలకు వచ్చాడు, 2019 ముందు బాబా సేవాన్ని అంశాన్ని అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చాడు, 2024 వచ్చేటప్పటికి తల్లి చెల్లిని అలాగా బయటకు గెంటేశాడు కాబట్టి ఏం మళ్ళీ ఏ సేవలు అడ్డు పెడతాడు అని చెప్పి, అంటే ఇతని మైండ్ మెంటాలిటీ ఎటువంటిది, ఏదో చెయ్యాలి లేకపోతే మనకి ఒక అధికారి ఇచ్చారు కాబట్టి చక్కగా బాగుపరచాలనేటువంటి ఆలోచన ఎప్పుడూ లేదు. నేను అంటుంది ఒకటే, 6093 అంటే ఇలా భారతదేశంలో తెలియదు ఎవరో లేదు, ఎవరికైనా ఆ 6093 అంటే గూగుల్ సెర్చ్ వెంటనే వచ్చేస్తుంది. ఆ 6093 గురించే నేను పదే పదే చెప్తున్నా, 6 అంటే జగన్మోహన్ రెడ్డి నీకు ఉన్నది ఇంకా 6 నెలలే, 0 అంటే నువ్వు చేసిన అభివృద్ధి శూన్యం, 9 అంటే నువ్వు తెచ్చుకొచ్చిన నవరత్నాలు కాదు రంగురాళ్ళు, 3 అంటే ఇక నీ 3 మొక్కల ఆటలు సాగం. ఇదే మాట్లాడు ఎందుకంటున్నానంటే ఎంతైనా ఇది ప్రజాస్వామ్య దేశంలో కొంతవరకే ప్రజలు భరించారు తప్ప అంతకు మించి ఏదో రాజన్న బిడ్డ లేకపోతే అదని ఇదని ఇదని చెప్పి అంత భరించేటువంటి పరిస్థితి లేదు. ఒక్క ఛాన్స్ అన్నందుకు ఒక్క ఛాన్స్ ఇచ్చారు, ఆ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా ప్రజల మీద ఇంత దారుణమైనటువంటి కార్యక్రమాలు చేస్తుంటే ప్రజలు కూడా భరించలేరు. మనం పదే పదే మాట్లాడిన విజయ్ గారు, ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలు అందరి కుటుంబాలు చాలా ఉన్నాయి, కానీ ఈ ప్రభుత్వం ఇచ్చే చేసేటువంటి దోపిడీకి గురికాని కుటుంబం ఏదీ లేదు. అది అధికార పార్టీ వారికి సంబంధించిన వైనాట్ 175 చూసారా, వైనాట్ పులివెందులు ఇందాక పెద్దలు అన్నట్టు వైనాట్ పులివెందులు అనే పరిస్థితికి ఈరోజు వాళ్లే కల్పించుకున్నారు. ఈ రోజున ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసేటువంటి పరిస్థితి కూడా కల్పించింది వారే, ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ కన్నా ఆ పార్టీ వ్యవస్థాగతంగా సంస్థాగతంగా బలపడి అధికారం రావాలని చూస్తారు తప్ప పొత్తుల్లో రావాలని చూడదు. కానీ పొత్తుల్లో రావాల్సినటువంటి పరిస్థితులు కూడా కల్పించదు. అదే ఏదో పొత్తులు ఏదో అనైతికము, సింగిల్ పులి సింగిల్ సింహం అని రకరకాల మాట్లాడతారు. సార్ 25 సంవత్సరాలు 78లో మొదలు పెడితే 2004 వరకు వీరి తండ్రి గారు, వీరి ఆరాధ్యదేవం చెప్తారు కదా, మహానేత అని చెప్తారు కదా, 25 సంవత్సరాలు పోరాడితే 2004లో అదే కాంగ్రెస్ పార్టీ సిపిఐని సిపిఎంని ఎంఐఎంని టీఆర్ఎస్ని 5 పార్టీలు కలుపుకితే అది సీఎం అయ్యాడైనా. అంటే ఈరోజు మర్చిపోతున్నాడు, ఏదో పొత్తు లేదో అనైతికం, ఏ పార్టీలో పొత్తు పెట్టంటే ఈ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి ఏ పార్టీ ముందుకు రాదు అది చెప్పుకోవట్లా. వీళ్ళు ముందు చేసేసినా కూడా ఏ రాజకీయ ఆఖరికే పాలు కూడా ముందుకు రాడు ఈ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి. అటువంటి పరిస్థితుల్లో వారు ఉండి ఈ పంట రివర్స్ పాలన చేసుకుంటా ఉంటా. నేను అంటుంది సార్, గవర్నర్ గారి దగ్గరికి జంటకి వెళ్తాడు, గుడికేమో ఒంటరికి వెళ్తాడు, అర్థం కాదు అసలు వెళ్ళవలసింది గుడికి. ఈ రోజున హిందూ మత సాంప్రదాయాలను ఎంత కించపరుస్తున్నారంటే కనీసం డిక్లరేషన్ మీద సైన్ కూడా చేయడినా, డిక్లరేషన్ సైన్ చేయక్కర్లొద్దు అన్ని మతస్థులని సుబ్బారెడ్డి గారు చెప్పారు అక్కడ. అంటే ఎంత దారుణంగా ఉంది పరిస్థితి, జంటగా వెళ్ళి పట్టు వస్త్రాలు వేసిన టైంలోమో ఒంటరిగా వెళ్తాడు, గవర్నర్ గారి దగ్గరికి ఒంటరిగా వెళ్ళి రాజకీయాలు మాట్లాడవలసిందే మాట్లాడు, అక్కడేమో జంటగా వెళ్తాడు, అర్థం కాని పరిస్థితి. అంత రివర్స్ ఈ పాలన రివర్స్ మొత్తం. ఒక ఇంపార్టెంట్, నిడదవోలు సభలో ముఖ్యమంత్రి గారు ఒక మహానుభావుడు గురించి చెప్తున్నాను, ఆలోచన చేయండి ప్రజలారా చెప్పాడు. ఈ రోజున ఈ కేసులో చంద్రబాబు నాయుడు గారు ఏదో గంటా సుబ్బారావు గారిని స్టీఫెన్స్ గారిని పిలిచి ఏదో అవినీతి చేసినట్టు చెప్తున్నారు. ఒకసారి వినండి, ఇది మొత్తం కూడా అధికారికంగా జరిగిన ప్రక్రియ. జీవో నంబర్ 17/31/15 జీవో నంబర్ 50 ద్వారా స్కిల్ డెవలప్మెంట్ శాఖను ఏర్పాటు చేశారు. 9/2/15 స్టీఫెన్స్ చెక్వార్స్ ప్రజెంటేషన్ ఇచ్చారు. 8/15/2015 ఎండి సిపిఎన్స్ ముఖ్యమంత్రి గారికి లేఖ రాశారు. 2015/9/9 సమావేశం మినిట్స్ తయారు చేశారు. ముఖ్యమంత్రి రివ్యూ ఐవైఆర్ కృష్ణారావు, సిఎస్ రవిచంద్ర, శ్రీ గంట, శ్రీ లక్ష్మీనారాయణ, సిపిఎన్స్ ప్రతినిధులు.
ఈ విషయంలో సీనియర్ అధికారుల సిఫారసుతో కేబినెట్ ఆమోదించింది. జీవో నెంబర్ 8/2015 పథకం సక్రమంగా అమలుక అమలుకు అవటానికి సిఎస్ గారు కృష్ణారావు గారు రెండు కమిటీలు వేశారు. ఇలా ఆఖరికి ఈ డబ్బులకు సంబంధించిన చెక్కు కూడా 5/12/2017 చెక్కు నెంబర్ 35/08/26 125 కోట్ల చెక్కు డిజైన్ చెక్కుకి విడుదల చేశారు. ఇవన్నీ అధికారికంగా చట్టబద్ధంగా ఆఫీసర్ల చేతుల మీదుగా జరిగిన ఒక ప్రక్రియ. ఇక్కడెక్కడ కూడా ముఖ్యమంత్రి గారి యొక్క ఇన్వాల్వ్మెంట్ లేదు. కానీ సిఐడి అధికారులు 13 చోట్ల సంతకాలు ఉన్నాయని చెప్పేశారని ఒక నిందేసి కావాలని చేసిన ఒక గూడుపుట్ట అనే ఆరోపణ తప్ప అయినా మనకు తెలియదు ఏముంది. విజయ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏ కార్యక్రమం తీసుకుంటూ కూడా చట్టబద్ధమైన ప్రక్రియ తీసుకుంటాడు తప్ప ఈ ఎల్లిబిల్లి కమిటీలు మ్యాండరింగులు అవన్నీ తెలిస్తే ఆయన ఈ స్థాయిలో ఉండేవాడు కాదు, ఇలాంటి రాజకీయం చేసేవాడు కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. బాలకోట గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు చర్చలు వాళ్ళందుకు ఇది రోజు నిస్కెన్ రేపు నిస్కెన్ మళ్ళీ.